ప్రభునందు ప్రియ స్నేహితులకు మా వందనములు. ఈ షార్ట్ ఫిలిం తీయడానికి గల కారణం కొందరు మతోన్మాదులు మతాల మధ్య చిచ్చు పెట్టాలన్న ఉద్దేశంతో బైబిల్ని క్రైస్తవులను విమర్శిస్తూ తీసిన షార్ట్ ఫిలింకి సమాధానం ఇవ్వాలన్న ఉద్దేశమే గాని ఏ మతాన్ని గాని ఏ వ్యక్తిని గాని కించపరచాలన్నది మా ఉద్దేశం కాదు. గనుక ఈ మా ప్రయత్నాన్ని మంచి మనసుతో అర్థం చేసుకోవాలని హైందవ క్రైస్తవ సహోదరి సహోదరులకు మా విన్నపం. సత్యమేవ జయతే. నా పేరు శవాల శక్తి కరుణ్ కుమార్. నేనేనండి యూట్యూబ్లో బైబిల్పై నిందలు వేస్తూ అమాయకిందులను రచ్చగొడుతూ ఉంటాను కదా, నేనే. ఆ బైబిల్ దేవుడు దయవల్ల ఎక్కడో సినిమా షూటింగ్లో టీలు మోసుకునే ప్లాట్ఫారం గాన్ని యూట్యూబ్లో ఎంత ఫేమస్ అయిపోయాను. ఈ రోజుల్లో నిజాలు చెబితే ఎవడు వింటాడు? అందుకే ఆలోచించి ఒక మతాన్ని నిందిస్తే ఆటోమేటిక్గా వేరే మతంలో ఉన్నవారు మనకు ఫ్యాన్స్ అయిపోతారు. అదే ఫార్ములా ఉపయోగించా వెర్రి జనం. నేనేదో మతాన్ని ఉద్ధరించినట్లు అకౌంట్లో వేలుకు వేలు వేసేస్తున్నారు పిచ్చోళ్ళు. ఇదే అవకాశం ధర్మరచన పేరుతో కావలసినంత దోచేసుకోవాలి. అవును, యూట్యూబ్లో నేను ఎంత ఫేమస్ కదా, ఈ ఆటో ఉన్నను గుర్తుపట్టలేదా ఏంటి? ఒక పని చేద్దాం, మన వీడియో పెడదాం, అప్పుడు వాడికి తెలుస్తుంది మనం ఎవరో. ఒక్క వీడియో చూశాడంటే మన శవాల శక్తికి స్పాన్సర్ అయిపోతాడు. ఇప్పుడే వీడియో పెట్టాలా? చచ్చా బాబు, ఆ పాట ఆపవయ్యా. ఆ పాట అయినా మార్చు బాబు. బాబు ఆ పాట ఆపోయా. లేకపోతే ఆ పాట అయినా మార్చవయ్యా. ఎంత తొందరగా దిగిపోతుంది మంచిది. లేకపోతే వీడు పాటతో నన్నే మతం మార్చేసేలా ఉన్నాడు. బాబు అక్కడ ఆపే, నేను దిగిపోతాను. బాము డబ్బు లేకుండా వెళ్ళిపోతున్నావేంటి? డబ్బులా? నేను ఇంతవరకు ఎవరికి డబ్బులు ఇవ్వలేదయ్యా. నేనెవరో తెలియదు అనుకుంటా. నేను ఒక ధర్మరక్షకుడిని, అందరూ నాకే డబ్బులు ఇస్తారు కానీ నన్నెవరూ అడగరు. కాబట్టి మనం ఇప్పుడు ఒక వీడియో చేయాలి. 11 రూపాయలు సందయిచ్చుకో చాలు. ఏవయ్యా నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా? నా ఆటో ఎక్కింది కాకుండా తిరిగి నీకు నీ చందా ఇవ్వాలా? అసలు నేనెవరో తెలియక నీవిలా మాట్లాడుతున్నావు. నేను యూట్యూబ్లో చాలా పెద్ద ఫేమస్. నా పేరు శవాల శక్తి కరుణ్ కుమార్. ఎవరైనా నన్ను చూస్తే సెల్ఫీలు తీసేసుకుంటారు తెలుసా? నువ్వు కూడా సెల్ఫీ తీసేసుకో. నువ్వు కరుణ్ కుమార్ అయితే నాకేంటి, బుడగల బాబావి అయితే నాకేంటి, అయినా నీ సెల్ఫీ నాకెందుకయ్యా? ఫేస్ ఒకసారి టర్నింగిచ్చుకో. నీ ముఖం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? ముందు నా ఆటోకు డబ్బులు ఇచ్చి ఇక్కడి నుంచి కదులు. అమ్మో, వీడెవడో చాలా పెద్ద క్రైస్తవ గురిలా ఉన్నాడు, మనకెందుకులే. అది ఎక్కడ దొరికావా పొద్దుటేను? ఈ ఊర్లో మనకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో చూద్దాం. మనం కనబడితే చాలు అన్న అన్నట్టు పబ్లిక్ వచ్చేయాలి కదా. అదిగో ఎవడో వస్తున్నాడు. జై శవాల శక్తి. నమస్తే సార్. పోవయ్యా, ఆ గుడి కట్టాలి ఈ గుడి కట్టాలంటే చందాలు కట్టుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. మరీను కరమరా బాబు. వీడెవడో చాలా తెలివైన ఉన్నాడు, చూడగానే కనిపెట్టేశాడు మన సందాలు బ్యాచ్ అని. ఏయ్, రోడ్డు గడ్డంగా నిలబడి పగడగలకంటున్నావా? తప్పుకో. అయ్యి బాబోయ్, నేను ఒక సంస్థకు లీడర్ని, యూట్యూబ్లో పెద్ద ఫేమస్ పర్సన్ని, నన్నే గుద్ది చంపేసేటట్టున్నాడు బాబు. అయినా ఈరోజు మనకు అచ్చి రాలేదు, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఒక
అదిగో నా ఫ్యాన్స్ వచ్చేస్తున్నారు. అన్నా మీరు బుడగల బాబా కదా? ఏ బుడగల బాబా ఏంటి? నా పేరు శవాల శక్తి కరుణ్ కుమార్. సారీ అన్నా, ఆ క్రైస్తవ గురులు పదే 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 బుడగల బాబా బుడగల బాబా అంటే మాకు కూడా బుడగల బాబానే అలవాటు అయిపోయింది. సరే ఇప్పుడు మీకేం కావాలి చెప్పండి, సెల్ఫీలు దిగుతారా? రండి. సెల్ఫీలా? నీతోనా? వద్దులే అన్న. మీరేమైనా సినిమా యాక్టరా, రాజకీయ నాయకుడువా మీతో సెల్ఫీ దిగడానికి? మరి ఎందుకయ్యా నా దారి నేను పోతుంటే పరిగెత్తుకొచ్చి మరీ ఆపారు? మరేం లేదన్నా, మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, మిమ్మల్ని అడుగు తెలుసుకుందామని. సరే మీ డౌట్స్ చెప్పండి. ఏం లేదన్నా, నువ్వు ఏ వీడియో చేసినా లేక ఏ షార్ట్ ఫిలిం చేసినా బైబిల్లో నుండి ఒకటి లేదా రెండు సందర్భాలే మళ్ళీ మళ్ళీ చెబుతూ ఉంటావు. నీకు బైబిల్లో అవి తప్ప ఇంకేం తెలియదా ఏంటి? ఏంటి, నాకు బైబిల్ తెలీదా? అసలు నేను రాసిన పుస్తకాలు చదివారా మీరు? బైబిల్ మొత్తం ఇందులో రాసేసాను, ఒక్కసారి చదవండి, మన బైబిల్ జ్ఞానం ఏంటో అర్థమవుతుంది. ఆ పుస్తకాల ఎందుకులే అన్న, లోపల పెట్టే. వాటిని నమ్ముకునే ఓ పాస్టర్ దగ్గరికి వెళ్ళాం కడిగేద్దామని, రివర్స్లో మమ్మల్ని కడిగేశారు. నువ్వే చూడు. ఏ పాస్టర్? ఏం చేస్తున్నా? యేసుక్రీస్తు సువార్త ప్రకటిస్తున్నాను బాబు. యేసుక్రీస్తు సువార్త? సరే గాని బైబిల్ నుంచి కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్పగలవా? చెబుతాను బాబు, అడగండి. మార్కు 16:17-18, నమ్మిన వారి వలన ఈ సూచక్రియ కనబడును. ఏవనగా? నా నామమున దయ్యములు వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తిపట్టుకుందురు, మరణకరమైన దేది తాగినను అది వారికి హాని చెయ్యదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పాను. ఇప్పుడు నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు జరిగినన్నాడు కదా, అయితే ఇదిగో ఈ విషం తాగి బతికి చూపించు. నీకు ఏసు మీద నమ్మకం ఉంది కదా, ఒకవేళ ఇది నువ్వు తాగి బతికేస్తే మేమిద్దరం ఏసుని నమ్మేసుకుంటాం. ఎరా? ఎందుకు నవ్వుతున్నావయ్యా, మీ దేవుడు చెప్పిందే కదా చదువుతున్నావు. సరే గాని అసలు ఆ మాట ఆ పిచ్చి పుస్తకంలో కాకుండా బైబుల్ ఎక్కడుందో ఒకసారి చదవండి చూద్దాం. చదవరా? ఎక్కడుందరా మాట? ఫస్ట్లో చూడరా, లాస్ట్లో 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 లేదా చూశాను, మధ్యలో చూడరా. అసలు బైబిల్లో మార్కు వార్త ఎక్కడుందో కూడా మీకు తెలియదు, అసలు ఆ మాట బైబిల్లో ఏ సందర్భంలో రాయించాడో కూడా మీకు తెలియదు. ఎందుకంటే అసలు మీరు ఎప్పుడైనా బైబిల్ చదివితేనే కదయ్యా. బైబిల్ ఎప్పుడు చదవని మీరు, ఏ గ్రంథం ఎక్కడుందో తెలియని మీకు బైబిల్ ఎలా అర్థమవుతుందయ్యా? అంటే ఈ మాట బైబిల్ లేదా మార్కు 16:17-18 నెంబర్ చెప్పి మరి చెప్పాం కదా, అంతకంటే ఏం కావాలి? అవును, ఆ మాట బైబిల్లో ఉంది. మార్కు సువార్త 16:17-18 చదువుదాం. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. ఏమనగా? నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తుపట్టుకుందురు, మరణకరమైన ఏది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారి స్వస్థత నొందుదురని వారితో చెప్పాను. అక్కడ దయ్యములు వెళ్ళగొట్టుదురంటే ఎవరికైనా దయ్యం పడితే వెళ్ళగొట్టాలని, దయ్యాలు మనమే తెచ్చుకొని వెళ్ళగొట్టాలని కాదు కదా. క్రొత్త భాషలు మాట్లాడుదురంటే ఏసన్ గారు లాంటి గొప్ప దైవజనులు తాను అంతగా చదువుకోకపోయినా బాసరాని వారి మధ్య గొప్ప సేవ చేసి
అనేకులు రక్షించారు. పాములను ఎత్తుపట్టుకుందరంటే అపొస్తలుల కార్యాలు 2:5 పౌలు పామును ఎత్తుపట్టుకొని జాడించి కొట్టాడు. అతనికి ఏ హాని కలగలేదు. సాధు సుందర్ సింగ్ అన్న దైవజనుడికి అతని బంధువులు తనకు తెలియకుండానే ఆహారముల విషయం కలిపి పెట్టిన ఆయన బ్రతికాడు, గొప్ప సేవ చేశారు. ఇక్కడ రాయబడి ఉన్న మాట యేసును నమ్మినటువంటి వారికి ఎదురయ్యే ఆకస్మిక సమస్యల్లో దేవుడు చేసే సహాయం. నమ్మిన వారు వలన ఈ సూచక్రియలు జరుగుతాయని దేవుడు చెప్పాడు. అనేక మంది జీవితాల్లో జరిగాయి కూడా. అయినా మీ పిచ్చి ప్రశ్న కాకపోతే, నమ్మిన వారు వలన ఈ సూచక్రియలు జరుగుతుంది అన్నాడా, లేక తాగి పరీక్షించండి ఎలా జరుగుతుంది అన్నాడా? అందులో రాసిన వాడికి బుద్ధి లేకపోతే మీకన్నా ఉండాలి కదయ్యా బుద్ధి. మీరు చెప్పినట్లు విషం తాగితే యేసు నమ్మినట్లా పరీక్షించినట్లా? బైబిల్లో ఒక మాట చదివితే దాని వెనక ఉన్న పూర్తి భావాన్ని గ్రహించి మాట్లాడండి. అంతేగాని ఎవడో ఏదో రాశాడని మీరు పిచ్చివాళ్ళు కాకండి. ఇలాగే మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసును రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తినమని సాతాను శోధించాడు. అయినా యేసు ఆ పని చేయలేదు. ఎందుకని? చేతకాకనా? అరణ్యంలో తన ప్రజలకు ఆకాశం నుండి ఆహారం పురిపించిన దేవునికి రాళ్ళను రొట్టెలుగా మార్చుకోవడం చేతకాదు? అలా చేయడు, ఎందుకంటే వాడు శోధకుడు కనుక. మీరును వాడిలాగే శోధించాలని చూస్తున్నారు. దేవుని నమ్మితే అద్భుతాలు జరుగుతాయి, కానీ శోధిస్తే ఎలా జరుగుతాయి? సరే సరే, అలా అయితే ఏమడగలరా? ఏదో అడగరా బాబు, ఆగండి. లూకా 12:49-53. నేను భూమి మీద అగ్నివై వచ్చి తిని అది ఇదివరకే రగులుకొని మండవల్లని ఎంతో కోరుచున్నాను. అయితే నేను పొందవలసిన బాప్తిజం ఉన్నది, అది నెరవేరు వరకు నేను ఎంత ఇబ్బంది పడుచున్నాను. నేను భూమి మీద సమాధానము కలుగు చేయవచ్చి తినని తలంచుచున్నారా? కాదు, భేదమునే కలుగు చేయవచ్చి తినని మీతో చెప్పుచున్నాను. ఇప్పటి నుండి ఒక ఇంటిలో 5 వేరుపడి 2 విరోధముగా 3, 3 విరోధముగా 2 ఉండెదరు. తండ్రికి కుమారునికి, తల్లికి కుమార్తెకు, అత్తకు కోడలికి విరోధము పెట్టవచ్చి తిని. అంటే యేసు కుటుంబాలను విడదీయడానికి వచ్చాడా? మన కుటుంబాల్లో సమాధానం లేకుండా చేసేవాడు దేవుడు ఎలా అవుతాడు? ఎలా ఇచ్చాం? సరే గాని ఒక్క మాట సూటిగా చెప్పండి, మీరు చదివిన ఆ మాటల్లో పూర్తి అర్థం మీకు తెలుసా? తెలుసు. అర్థం కాకపోవడానికి ఏముంది ఇందులో? యేసు కుటుంబాలను విడదీస్తానన్నాడు, అంతేగా? అంతేగా. అయితే మీరు చదివిన 50వచనంలో యేసు నేను పొందబోవు బాప్తిసం ఉన్నది అన్నాడు. అయితే ఎప్పటికీ యోహాను చేత యేసు బాప్తిసం పొందాడు కదా, మరి ఆయన పొందవలసిన బాప్తిసం ఏంటో చెప్పండి. ఆ మాటలు మీకు పూర్తిగా అర్థమైపోయినాయి కదా, మరి యేసు పొందవలసిన బాప్తిసం ఏంటో చెప్పండి. అది మాకెలా తెలుస్తుంది? అయినా మీరే చెప్పాలి కానీ మమ్మల్ని అడుగుతారేంటి? తెలియదు కదా, తెలియనప్పుడు అడిగి తెలుసుకోవాలి. అంతేగాని యేసు కుటుంబాలు విడదీయడానికి వచ్చాడని మీరెలా నిర్ణయిస్తారు? మీకు ఒక మాట అర్థమైతే మరో మాట అర్థం కాదు మీకు. మీరెలా వక్రీకరిస్తారు బైబిల్ని? యేసు పొందవలసిన బాప్తిసం అంటే ఆయనకు మరణమే. బాప్తిస్మం అనగా చనిపోయి తిరిగి బ్రతకడం. యేసు లోకపాపముల కొరకు, మనుషులందరి పాపముల కొరకు తన ప్రాణం ఇవ్వాలని, మరణాన్ని జయించి తిరిగి లేవాలని కోరుకుంటున్నాడు. మనందరి క్షేమం కొరకు తన ప్రాణాన్ని ఇవ్వాలనుకున్న ఆయన మన కుటుంబాలను ఎందుకు విడదీస్తారయ్యా? భూమి మీద అగ్ని వైవచ్చితనంటే ఆత్మీయ ఉజ్జీవం పుట్టించాలని ఆయన యొక్క ఆశ. స్వతంత్ర పోరాటంలో మనవలు అనేకులు చనిపోయారు. 2 మధ్య యుద్ధం జరిగితే సైనికులు అనేకులు చనిపోతారు. ఆ విషయం వారికి ముందే తెలిసినా ప్రాణాలకు తగించి పోరాటం చేస్తారు. అలాగే యేసు ద్వారా సత్యంలో ఉన్నవారికి, ఆ కుటుంబంలో ఇంకా అసత్యంలో ఉన్నవారికి మధ్య విభేదాలు వస్తుంటాయి. యుద్ధంలో పోరాటం చేసి ప్రాణాలు పోయినా విజయం కొరకు ఎలా పోరాడతామో, ఆత్మీయ జీవితంలో నిత్య జీవం కొరకు కొన్ని కష్టాలను అనుభవించవలసి వస్తుందని ముందుగానే మనకు తెలియపరుస్తున్నాడు యేసు. తన నమ్ముకోవడం వల్ల వచ్చే సుఖాలను కాదు, కష్టాలను కూడా దాచుకోకుండా ముందే చెబుతున్నాడంటే ఆయన ఎంత ఇతృశత్వం కలిగిన వాడు ఒక్కసారి ఆలోచించండి. నేను యేసును అంగీకరించినప్పుడు నా కుటుంబం, నా బంధువులు నాతో వాదించారు, నన్ను దూరంగా ఉంచారు. అప్పుడు ఈ మాటలు చదివి ఎలా జరుగుతుందని, యేసు ముందే చెప్పాడని ఈ మాటల ద్వారా ఆదరించబడ్డాను. కొంతకాలానికి నాకు దూరమైన నా కుటుంబం, నా బంధువులు సత్యాన్ని తెలుసుకొని మరలా నాకు దగ్గరయ్యారు. అది ప్రతి క్రైస్తవునికి, క్రైస్తవ కుటుంబానికి ఎదురయ్యే మొదటి సమస్య. ఆ సమస్యను ఎదిరించాలని యేసు ముందే మనకు తెలియపరుస్తున్నాడు.
బైబిల్ చదివేటప్పుడు అక్షరాలను కాదు దాని వెనక ఉన్న క్రీస్తు ప్రేమను అర్థం చేసుకోండి. సరేగానండి, మేము అడిగే ప్రతి ప్రశ్న కూడా ఆలోచించకుండానే సమాధానం చెప్పేస్తున్నారు. మీకు ఇవన్నీ ఎలా తెలిసింది? బైబిల్ని భక్తితో చదివే ప్రతి ఒక్కరు కూడా సమాధానం చెప్పగలరు. ఇలాంటి పిచ్చి పుస్తకాలు చదవడం మానేసి బైబిల్ చదవండి, అప్పుడు మీకు తెలుస్తుంది. ఏమయ్యా, ఎవరైనా సువార్త చేస్తున్నప్పుడు మీకు ఇష్టమైతే వినాలి, లేకపోతే మానేయాలి. అంతేగాని ఎదుటి మతాన్ని ప్రశ్నించడం ఏంటయ్యా మూర్ఖంగా? మీరు మీ దేవుణ్ణి రోడ్డు మీద ఊరేగించినప్పుడు ఎప్పుడైనా ఏ క్రైస్తవుడైనా మీ గ్రంథాల గురించి ప్రశ్నించాడా? మతాల మధ్య చిచ్చు పెట్టి గొడవలు రేపి వాడెవడో పిచ్చి పుస్తకాలు రాస్తే అవి పట్టుకొని మతోన్మాదంతో వీళ్ళు బయలుదేరడం. నాకు ఇష్టమైన మతాన్ని నేను నమ్ముకోవచ్చు, ఆ మతాన్ని ప్రకటించుకోవచ్చు అని భారత రాజ్యాంగమే నాకు స్వేచ్ఛ ఇచ్చినప్పుడు ఎదుట గ్రంథాలను ప్రశ్నించే అధికారం మీకెవడిచ్చాడయ్యా? వాడు పుస్తకాలు రాసి వీడియోలు తీసి స్పాన్సర్ చేయండి అని వీళ్ళందరి దగ్గర అడుక్కుని లక్షలు సంపాదిస్తుంటే ఆ అడుక్కునోడు మాటలు విని మోసపోయి ఈ పనికిరాని పుస్తకాలు పట్టుకుని మీరంతా రోడ్ల మీద పడి పరువు పోగొట్టుకుంటున్నారు ఎందుకయ్యా? చిచ్చి చ, ఈ పుస్తకాలు ఉన్న ప్రశ్నలకు సమాధానం ఎక్కడ దొరికితే పాస్టర్ గారు? ఆ పుస్తకంలో ఉన్న ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ పుస్తకాలు చదవండి. అన్న క్రాంతికుమార్ అన్న రాసినటువంటి అసత్యాన్ని ఖండించే ఆత్మఖడ్గం, యేసు మహిమ స్వరూపం, మీకు కావలసిన ప్రతి ప్రశ్నకు ఇందులో డీటెయిల్గా సమాధానం దొరుకుతుంది. నీ పుస్తకాలు పట్టుకెళ్ళే చాడామాడా చివాట్లు తినొచ్చాం. ఏంటి, నా పుస్తకాలకే సమాధానం చెప్పాడా? ఎవడా పాస్టర్? ఇప్పుడే వాడిని ఓడించేస్తా. నేను చాలా మంది పాస్టర్లు ఓడించేశాను. అందరినీ ఓడించమని చెప్పి డబ్బాలు కొట్టుకుంటున్నాడంతే. అలాగన్నా మీరు రావాలి, మీ ప్రశ్నలతో ఆయన తెక్కమక్క పెట్టి ఓడించేయాలి. అవునన్నా, ఈ పక్కన ఆయన ఊరు, నువ్వు వచ్చి ఆయన ఓడించాలంతే. అమ్మో, బిల్డప్ అయితే ఇచ్చాను కానీ అక్కడికి వెళ్తే పరువు పోతుందేమో. వచ్చేవాడిని కానయ్యా, అర్జెంటు పని ఉందయ్యా, తర్వాత చూద్దాం. కుదరదన్నా, ఇప్పుడు నువ్వు ఎలాగన్నా రావాల్సిందన్నా. అవునన్నా, నువ్వు ఎలా అయినా వచ్చి వాడిని ఓడించాల్సిందే. అయ్యి బాబోయ్, వెళ్ళేంట్రా బాబు, జీడిపాకంలో పట్టుకున్నారు, వదిలేటట్లు లేరు. సరే వెళ్దాం పదండి. అన్నా వదలొద్దన్నా, మనం ఏంటి వాళ్ళకి తెలియాలన్నా. అంతే పాస్టర్ గారు, అన్నా మీరు ఇక్కడే ఉండండి, మేము వెళ్ళి తీసుకుని వస్తాం, నువ్వు రారా. ఏంటి ఎలా వచ్చారు? నిన్న చెప్పడం కాదు సమాధానాలు, ఈరోజు చెప్పు. ఏమ్మా, నేను చెప్పిన సరిపోలేదా? ఇప్పుడు చెప్పేది మేము కాదు, మా అన్న వచ్చాడు. మాస్టర్ గారు, అన్న వచ్చాడు, ఇప్పుడు చెప్పండి. మీ అన్న వస్తే మా అన్న రాడా మరి?